ప్రేక్షకులందరికీ నమస్కారం. మన హరివాస్తు యూట్యూబ్ ఛానల్లో ఈరోజు వరకు కూడా ఏ విధమైనటువంటి వాస్తు ఛానల్లో రానటువంటి ఒక వీడియో మనం చేయడం జరిగింది. ఆ వీడియో ఏంటంటే ప్రపంచాన్నే శాసించే దక్షిణ సింహద్వారం అని చెప్పి మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం. దానికి సంబంధించి ఒక 2 to 3 వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో శాస్త్రంలో మొట్టమొదటి స్థానం ఏ ద్వారానికి ఉంది అంటే ఆ ద్వారం దక్షిణమే. అర్థమైందండి? చాలామంది ఉత్తరము బాగుంటుంది కదా, ఉత్తరం నడకనే బాగుంటుంది కదా అని అనుకుంటారండి. నిజంగా ఉత్తరమే నంబర్ వన్. ఇందాక దక్షిణం అన్నారు, మళ్ళీ ఉత్తరం అన్నారు, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అనేది మీరు చూడండి. అయితే ఉత్తరపు నడక చాలా మంచిది, కానీ దక్షిణ సింహద్వారమే ఉండాలి. ఇది ఎక్కడి గొళ్ళేలండి, కొత్తగా ఏదో మాట్లాడుతున్నారు. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, డోంట్ వరీ, ఓకేనా? అయితే ప్రపంచాన్నే శాసించే దక్షిణ సింహద్వారం అనే ఎపిసోడ్ అసలు ఎంత వైరల్ అయిందంటే ఎక్సలెంట్ అన్నమాట. చాలామంది దక్షిణం అంటే భయపడతారండి. నిజంగా దక్షిణాన్ని ఏమంటారు తెలుసా అండి? జయశాల లేదంటే జయగృహము. ప్రతి రంగంలో జయం కావాలి అనుకుంటే అట్లాంటి వ్యక్తులు 100% కేవలం సౌత్ మెయిన్ డోర్, సౌత్ రోడ్ ఫేసింగ్ మాత్రమే నంబర్ వన్ అండి. నేను గతంలో కూడా దీని గురించి చెప్పాను. మీకు ఇంతవరకు కూడా ఏపీ తెలంగాణలో మీరు టోటల్ క్లియర్ అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా సరే ఎనీ ఛానల్ ఏ వాస్తు వాళ్ళైనా సరే మీకు దక్షిణం అంటే భయపెడుతున్నారండి ప్రతి ఒక్కరు. భయపడాల్సిన పని లేదు. సరైన విధంగా మన ఇంటిని మనం సెట్ చేసుకోగలిగితే దానికి మించినది వేరేది లేదండి. అర్థమైందా? దీని ప్రత్యేకతలు మీరు విన్న తర్వాత తూర్పు ద్వారం పోయిందటు. తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర ఏం పనికిరావిగా. దక్షిణమే నంబర్ వన్. ఈ నాలుగింటిలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో అన్నిటికంటే నంబర్ వన్ మనకు సౌత్ ఫేసింగ్. ప్రపంచాన్నే శాసించే మొత్తం ఇలాఖాలో ఎవరున్నారండి? ప్రపంచాన్ని శాసించే వ్యక్తి యుఎస్, అమెరికా అధ్యక్షుడు అని చెప్తారు కదా, వైట్ హౌస్. ఈ వైట్ హౌస్కి సంబంధించిన ఒక పర్సన్ నాకు ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను కూడా ఒకసారి గూగుల్లో మ్యాప్స్లో మొత్తం చెక్ చేశాను, దాని డిగ్రీస్ చెక్ చేశాను. ప్రపంచాన్ని మొత్తాన్ని గడగడలాడిస్తున్న వైట్ హౌస్లో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ వైట్ హౌస్కి సంబంధించిన టోటల్ బిల్డింగ్ స్థలం అండ్ ఆ కన్స్ట్రక్షన్ సౌత్ ఫేసింగ్లో చేసుకొని ఆ బిల్డింగ్ మొత్తానికి అంటే ఆ స్థలం మొత్తానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళకి ఈశాన్యానికి వీధి పోటు వచ్చే విధంగా కొన్ని కిలోమీటర్ల నుంచి దాన్ని సెట్ చేసి వాళ్ళిప్పుడు ఎంత శక్తివంతమయ్యారంటే ఈ ప్రపంచాన్ని గడగడలాడించే శక్తివంతంగా మారారు వాళ్ళు. సో మీరు అర్థం చేసుకోండి, ఈ సౌత్ ఫేసింగ్ అన్నిటికంటే నంబర్ వన్. మీరు తమిళనాడు, చెన్నై ప్రాంతాలకు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే మీకు ఎమ్మెల్యే, ఎంపీస్, మినిస్టర్ లెవెల్ ఎవరైతే తమిళనాడు ఈ ఏరియాస్లో ఉంటారో, దాని తర్వాత కేరళలో కేవలం కొన్ని ప్రాంతాల వాళ్ళు, కొంతమంది బెంగళూరులో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా దక్షిణం ఫేసింగే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారండి. మరి మన దగ్గర ఎందుకు ఉత్తరం ఇస్తున్నారు, తూర్పు ఇస్తున్నారు? సో ప్రపంచాన్ని శాసించేంత స్థాయి గతంలో మనకుండేదండి. ఈ ప్రపంచంలో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దేశానికి మన యొక్క గ్రంథాలు వెళ్ళి వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చారు. మనం ఆ గ్రంథాలన్నీ వదిలేసేసి మనం రోడ్డున పడ్డాం. వాళ్ళకు ఇప్పుడు బానిసలుగా మారిపోయిన పరిస్థితి ఉంది. అర్థమైందండి? సో అసలైన శాస్త్రాల గురించి అందరూ అవగాహన తెలుసుకోండి. మన భారతదేశం యొక్క సంపదను అందరూ కాపాడవలసిన బాధ్యత మీదేనండి.
మన సంపద అంటే అందరూ డబ్బులు వజ్రాలు వైడూర్యాలు కాదండి. ఎన్నో గ్రంథాలు, విలువైన గ్రంథాలు చైనా వాడు అటు పట్టుకెళ్ళిపోయాడు, ఇటు లండన్ వాడు పట్టుకెళ్ళిపోయాడు, ఇటు వీళ్ళు ఎవరు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, దుబాయ్ వీళ్ళందరూ పట్టుకెళ్ళిపోయారు. చాలా దేశాల వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. మన దేశంలో కొన్ని ఉన్నాయి, ఆ కొన్నింటినన్నా తీసి క్లారిఫికేషన్ ఇచ్చే స్థాయిలో ఇప్పుడు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరు బిజీ లైఫ్, బిజీ లైఫ్, ఏం చేయలేం కదండి. సో నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నది అయితే ఒకటే చూడండి, ఇది అన్నిటికంటే నంబర్ వన్. సో ఇందాక మీకు చెప్పాను, ప్రపంచాన్నే గడగడలాడించే యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారు, ఎక్కడుంటారండి, వైట్ హౌస్. ఈ వైట్ హౌస్కి సంబంధించి మీరు కావాలంటే ఆ ఏరియాలో ఉండే ఎవరైనా సరే మన తెలుగు వాళ్ళని పోయి అక్కడ చూడమని చెప్పండి. ఈశాన్యానికి కొన్ని కిలోమీటర్ల నుంచి వీధి పోటు వచ్చి తగిలే విధంగా, అంటే వీధి చూపు అంటారు దాన్ని, మళ్ళీ పోటు అంటే మీరు పోటు అన్నారేమండి అంటారు, మళ్ళీ అదో ప్రశ్న, అదో పరిశ్రమ, ఏదో ఫ్లోలో ఏదన్నా చిన్నది వచ్చిందంటే ఓ ఇట్లా పట్టేసుకుంటారు దాన్ని. ఓకేనా అండి, ఫ్లోలో ఎప్పుడైనా ఏదన్నా మిస్టేక్ రావచ్చు, ఓకేనా, ఆ ఫ్లోని మనం ఆపలేం, ఓకేనా. సో చిన్న చిన్నవి ఉంటే మీరు అడ్జస్ట్మెంట్ అవ్వాలి, అర్థం చేసుకోవాలి అక్కడ. అయితే ఎవరినైనా పంపించి మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోండి, కొన్ని కిలోమీటర్ల మేర అక్కడ వీధి చూపు పడే విధంగా ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం అత్యంత శక్తివంతంగా మారింది. అక్కడ నుండి కదలండి అని చెప్పి ఎంతోమంది చెప్పారంట. కదలనే కదలరు, అట్లాంటి దొరుకుతుందా మళ్ళీ? చాలామంది వాస్తు గీస్తు లేదు, అమెరికాలో ఎవడన్నా పాటిస్తున్నాడా, లండన్లో పాటిస్తున్నాడా, ప్యారిస్లో పాటిస్తున్నాడా, మన దేశం దౌర్భాగ్యం వీళ్ళు పాటిస్తున్నారు అంటారు కదా, అట్లాంటి తెలివి లేని వాళ్లకు మీరు సమాధానం చెప్పండి. ఏం తెలుసా, మీకు వైట్ హౌస్ 90 డిగ్రీస్లో కట్టారు, మన భారతదేశ శాస్త్ర నియమాల ప్రకారం కట్టారు. కావాలంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కానీ, ఉన్న వాళ్ళను కానీ, కావాలంటే దాని ప్లానింగ్స్ కానీ మొత్తం ఆన్లైన్లో దొరుకుతాయి, మీకు అబ్జర్వేషన్ చేయండి మీరు. అంతటి ప్రఖ్యాతిగాంచిన మన భారతదేశం యొక్క గ్రంథాలు ప్రపంచంలో వాళ్ళందరూ పాటించి నంబర్ వన్కి వెళ్తున్నారు. మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే అది వద్దు ఇది వద్దు, వాళ్ళందరూ మంచి డెవలప్మెంట్ ఇది పాటిస్తున్నారా? అరే తెలివి ఉండి మాట్లాడండి అయ్యా, మీరు ఎట్లా మాట్లాడతారు? వాళ్ళు పాటిస్తున్నారంటే ఇవన్నీ పాటించి వాళ్ళు టాప్ పొజిషన్కి వచ్చారు. మన వాళ్ళు పాటించి 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 బ్రిటిష్ వాడు వచ్చి మొత్తం సత్యనాశ చేసిపోయాడు. మీరు 16వ శతాబ్దంలోనో 17వ శతాబ్దంలో నేను ఒక ఆర్టికల్ చదివాను, దాని గురించి రాజీవ్ దీక్షిత్ గారు చెప్పారు. ఆ శతాబ్దంలో ఎంతమంది అయితే జనాభా ఉండేదో అంతమంది జనాభాలో 50% మందికి తిండి లేక చనిపోయారు. తిండి తిండి తినడానికి తిండి లేక చనిపోయారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు మన భారతదేశంకి వచ్చి వెళ్ళిన తర్వాత, ఇక్కడ సంపద మొత్తం దోచుకున్న తర్వాత వాళ్ళు టాప్ పొజిషన్కి వెళ్ళారు. ఎట్లా వెళ్ళారంటే దోచుకొని వెళ్ళారు. ఇంత ఇంకిత జ్ఞానం లేకుండా, ఇవన్నీ మీరు సర్వే చేయకుండా మన భారతదేశం గురించి ఎట్లా మాట్లాడుతున్నారయ్యా మీరు? భారతదేశంలో పుట్టి భారతదేశాన్ని ఎట్లా మాట్లాడుతున్నారు? భారతదేశాన్ని కించపరుస్తున్నారా మీరు? ఇది తప్పు. మన భారతదేశ సంపద ఈ ప్రపంచాన్ని శాసించేంత పవర్ అన్నమాట. ఈ సంపదను మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు. ఉన్నదాన్ని కాపాడుకోండి అయ్యా అంటున్నాను. సో మళ్ళీ నేను టాపిక్ ఏదో చెప్తే మళ్ళీ ఏదో వస్తుంది, అది వదిలేసేయండి. సరే మళ్ళీ ఇంకో ప్రాబ్లం అండి, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎందుకంటే మళ్ళీ అదొక ప్రాబ్లము, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. నాకు చాలా కోపం ఉంది, ఎందుకంటే మన భారతదేశాన్ని కించపరిచి ఎవరు మాట్లాడొద్దు. అర్థమైందండి, ఇది మన భారతదేశం, మన భారతదేశం నుంచే ప్రపంచంలో ప్రతి అణువు పుట్టిందని కూడా చెప్పవచ్చు మీరు. ఇక్కడి యొక్క సంపద తీసుకుపోయి అందరూ డెవలప్మెంట్ అయ్యారు, అదొక్కటి గుర్తుంచుకోండి. ఓకేనా, సో మనం ఇక్కడ టాపిక్ ఏంటంటే, మళ్ళీ వాస్తులోకి వచ్చేద్దామండి, ఆ టాపిక్ వదిలేసేయండి. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, నేను ఎవరికి వ్యతిరేకం కూడా కాదు. ధన్యవాదాలండి, వినండి. జయశాల అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే, మనకు స్పెసిఫిక్గా చూడండి, జయ గృహము అన్నప్పుడు 100% మనకు రోడ్ వచ్చేసేసి దక్షిణంలో ఉండాలి. ఇది ఇల్లు అనుకోండి, దక్షిణంలోనే ద్వారం అనేది ఉండాలి. సో మళ్ళీ స్థానాలు 5వ స్థానం ఉండాలా, 4వ స్థానంలో ఉండాలా? చూడండి, నా దగ్గర ప్లాన్ తీసుకున్నప్పుడు నేను ఎట్లా సెట్ చేయాలో సెట్ చేసుకుంటాను. సో
ఈ సెంటర్లు ఎట్లా రావాలి నాకు తెలుసు. ఎవరికైతే ఇవన్నీ మేము చూడలేము సార్, మీరు డైరెక్ట్గా ఒక సింపుల్గా చెప్పండి అంటే ఫోర్త్ ప్లేస్లో పెట్టేసుకోండి, అవన్నీ మర్చిపోండి. మళ్ళీ కొంతమంది నాకు మళ్ళీ ఒక ప్రశ్న వేశారు, ఏంటంటే సార్ మీరు నవగ్రహాల ప్రకారం ఒకటి చెప్పారు, మళ్ళీ విశ్వకర్మ ప్రకాశిక ప్రకారం ఒకటి చెప్పారు. నవగ్రహాల ప్రకారం ఏముందో అది చెప్పాను, విశ్వకర్మ ప్రకాశిక ప్రకారం ఏముందో అది చెప్పాను. సో సెంటర్ డోర్స్ తీసుకోవచ్చా? 100% తీసుకోవచ్చు. అది ఎట్లా తీసుకోవాలో తెలిసి ఉండాలి, తెలియకుండా మాత్రం చేయకండి, అది చాలా ప్రమాదమైనది. తూర్పు మాత్రమే ప్రమాదం కాదు, అన్ని వైపులా ప్రమాదం ఉంటుంది. అది ఎట్లా తీసుకోవాలనేది చాలా అత్యంత రహస్యమైనది. అది స్థపతి మాత్రమే తీసి డీకోడ్ చేసి చెప్పేంత శక్తి అది ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ వదిలేసేయండి. మీరైతే ఫోర్త్ ప్లేస్ అయినా నంబర్ వన్. ఇంకా వీటికి తూర్పులో అసలు కంప్లీట్ గోడ ఉంటుంది, ఉత్తరంలో గోడ ఉంటుంది, పడమరలో గోడ ఉంటుంది, మూడు వైపులా కూడా గోడనే ఉంటుంది. సార్ మరి గోడ ఉంటే మరి డోర్లు పెట్టొద్దా? కావాలనుకుంటే ఆ డోర్ల విషయం మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో నేను చెప్తాను. కిటికీలు అయితే నేను ఇంతకు ముందే చెప్పాను, కిటికీలకు ఏమీ లేదు, ఏ విధమైనటువంటి నిబంధనలు లేవు. కిటికీలు 100% మీకు ఎక్కడ కావాలో అక్కడ 100% పెట్టుకోవచ్చండి. క్లియరా? సో ఈ సౌత్ ఫేసింగ్ తమిళనాడులో చాలామంది పెద్దలు ప్రిఫర్ చేస్తారని చెప్పాము కదా. సో ఇక్కడ చూడండి ఇంకోటి, ఈ సౌత్ ఫేసింగ్ అంత నంబర్ వన్, అసలు దీనివల్ల ఏం లాభాలు కలుగుతున్నాయి, అసలు ఎందుకు సౌత్ ఫేసింగ్ నంబర్ వన్, ఇక్కడ చూడండి. మొట్టమొదటిది మీరు ఉత్తరము ఉత్తరము ఉత్తరం అన్నారు కదా, యాక్చువల్లీ ఇది ఉత్తరం ఫేసింగే. అర్థమైందండి? ఉత్తరం ఎందుకు అవుతుందండి? దక్షిణం డోర్ పెట్టి ఉత్తరం అంటారు మీరు, చెప్తానండి. ఇక్కడ చూడండి, ఉత్తరము నడక మంచిది అన్నారు. అయితే ఇక్కడ కండిషన్ ఎట్లా వస్తుందంటే, ఇక్కడ మెయిన్ గేట్, ఇక్కడి నుండి ఇక్కడికి నడుస్తున్నాము, ఎటువైపు నడుస్తున్నాము, ఉత్తరము వైపు. ఇది అన్నమాట అసలైన రహస్యం. ఉత్తరం వైపు నడక, దక్షిణ సింహద్వారము. అర్థమైందా మీకు? సో ఇది అత్యంత కీలకమైన రహస్యము. దీనిని ఉత్తర గృహము అంటారు దీన్ని. ఇది అసలైన రహస్యం. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఉత్తరముగా పోవుట, ఇదే అన్నమాట ఫస్ట్ రహస్యం. సెకండ్, శత్రుక్షయము. ఎప్పుడైతే దక్షిణానికి సంబంధించిన ప్రధాన ద్వారం ఏర్పాటు చేసి మనం ఉత్తరం నడక సాగిస్తామో ఈ సమయంలో మనకేం జరుగుతుంది అంటే, ఉత్తరానికి సాగించినప్పుడు మనకు అన్నింటా విజయం కలుగుతుంది. శత్రుక్షయము, శత్రువులందరూ నశిస్తారు. రాజులు అంటే ఇది రాజులకు అంటే పరిపాలన చేసేంత శక్తివంతమైన, ఎందుకంటే చూడండి పరిపాలించే వారికి ఇది నంబర్ వన్ ఇది. ఓకేనా? నెక్స్ట్, శాసించే వారికి ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, మినిస్టర్ లెవెల్ ఎవరైనా సరేనండి, వాళ్ళందరికీ నంబర్ వన్ అంటే ఇదేనండి, దక్షిణం నంబర్ వన్. మీరు అర్థం ఇందాక చెప్పాను కదా, మళ్ళీ చెప్పాను నేను. నెక్స్ట్, వ్యాపార అభివృద్ధికి ఇది నంబర్ వన్. ఓకేనండి? నెక్స్ట్, క్షేమము, లాభము, రాజులకు విజయము, శత్రుక్షేమము, ఇవన్నీ ఎన్ని బెనిఫిట్స్ మనకి సౌత్లో వస్తాయో మిగిలిన ఏ ఫేసింగ్లో అవి రావు. అర్థమైందండి? శాస్త్రం మొత్తం చదివిన తర్వాత మీ అందరికీ ఒకటే ఒకటి అర్థమవుతుంది, నంబర్ వన్, నంబర్ టూ, నంబర్ త్రీ, నంబర్ ఫోర్, ఇది లాస్ట్. అర్థమైందండి? నా ప్రిఫరెన్స్ ఫస్ట్ అయితే నేను సౌత్కే ఇస్తాను, సెకండ్ ప్రిఫరెన్స్ ఈస్ట్కి ఇస్తాను. అర్థమైందండి? థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్. సో ఈరోజు చెప్పిన టాపిక్ అయితే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీరందరూ కూడా మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎన్నో మీ అందరికీ నేను 100% అందిస్తూనే ఉంటాను. సో ఈరోజు మనం చెప్పిన డిస్కషన్ చాలా ఇంపార్టెంట్. ఇదంతా కూడా చాలా నిదానంగా వినండి, ఆచరించండి, పాటించండి. మన భారతదేశ సంపదనంతా మీరందరూ కాపాడాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.